శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెబియం వలస గ్రామంలో గొర్రె పందాలు ఆడుతున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ భాస్కర్ రావు మాట్లాడారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 2 పొట్టేళ్లు 8 మంది వ్యక్తులను గుర్తించినట్టు తెలిపారు. పొట్టేళ్ల పందాలు నిషేధమని తెలిసి కూడా పందాలు నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరఘట్టం మండలం చేయు వలస గ్రామ పరిధిలో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా ఆ రైడ్లో 2 పొట్టేళ్ళు మరియు 8 మనుషులు మాకు పట్టుబడడం జరిగింది. ఇది చేయు వలస అవుట్స్కట్స్లోని ఒక ఇరువురు కలిపి గొర్రె పందాలని నిషేధం తెలిసి కూడా వాళ్ళు జంతువుల మధ్య పోటీ పెట్టి ఆనందాన్ని పొందుతుంటే మేము మాకు రాబడిన సమాచారం మేరకు వెళ్ళి ఇమీడియట్గా రైడ్ చేసి వారు పట్టుకొని ఆశ్చర్యం జరిగింది. తదుపరి దీనికి సంబంధించి ఇంకెవరెవరైతే తప్పించుకునే బారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటరాక్షన్ చేస్తున్నాం. చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా కేసు వారిపై కూడా కేసు నమోదు చేసి పాల్గొండ దేశం కోర్టులో ఆదరిస్తాం. ఏదైతే మేము పట్టుకున్న 2 పొట్టేళ్ళు ఉన్నాయో పొట్టేళ్ళు కూడా దేశం కోర్టులో పాల్గొండ ఆదరించి జడ్జి గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళు ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయమంటే ఆ విధంగా డిస్పోజ్ చేస్తాం. అమౌంట్ అనేది చాలా తక్కువ, అంటే మినిమం 500 రూపాయలు ఉంది అమౌంట్ అనేది ఎక్కువ. గొర్రె పందాలు మేము ఏం చేస్తారంటే గొర్రె పందెం పెట్టుకుని ఆడతారు కాబట్టి గొర్రె పందాల్లో మనకు అమౌంట్ అనేది కష్టం.